హలో గైస్, ఈరోజు మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్కి ట్యాగ్స్ అన్నాలనే టైటిల్స్ ఏ విధంగా పెట్టాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. చాలామంది నాకైతే మెసేజ్ పెడుతున్నారు, అన్న ట్యాగ్స్ ఏ విధంగా వేయాలి, టైటిల్స్ ఏ విధంగా రాయాలని చెప్పేసి నాకు చాలామంది అయితే మెసేజ్లు అయితే పెడుతున్నారనమాట. ఈరోజు మనం కొన్ని ఫ్రీ వెబ్సైట్లను అయితే యూజ్ చేసి మనం ట్యాగ్స్ అండ్ టైటిల్స్ ఏ విధంగా రాయాలనేది మీకైతే చూపిస్తాను. కొన్ని ర్యాంకింగ్ టైటిల్స్ కానీ ర్యాంకింగ్ ట్యాగ్స్ కానీ మనమైతే సెలెక్ట్ అయితే చేసుకుని మనం మన యొక్క ట్యాగ్స్లు అయితే వేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి కొన్ని పెయిడ్ ఉన్నాయి అండ్ అలానే కొన్ని ఫ్రీ ఉన్నాయి. ఈరోజు నేను ఓన్లీ ఫ్రీగా ఉన్న వెబ్సైట్లు మాత్రమే చెప్తాను. పెయిడ్ వెబ్సైట్ వచ్చేసరికి మనకి విడేక్యూ, ట్యూబ్బెడ్ లాంటి క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నమాట, వాటి గురించి మనం తర్వాత మాట్లాడతాం. ఎందుకంటే చాలా మంది పెయిడ్ వెర్షన్స్ అనేది కొనుక్కోలేరు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫ్రీ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే చూద్దాం. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా మానిటర్ లోకి వెళ్ళిపోదాం. రైట్ గైస్, మనకి ఇక్కడ ఒక 4 వెబ్సైట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు పైన ఈ 4 వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో మనకి టోటల్ గా ఫ్రీ అనమాట. సో వీటిని ఉపయోగించి మనం ట్యాగ్స్ అయితే వేసుకోవచ్చు. ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ మనం ఈజీగా అయితే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటి గురించి చూద్దాం. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి మనకి రీరాబ్ అనమాట, రీరాబ్.com. సో దీంట్లో కూడా మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ వచ్చేసరికి ర్యాపిడ్ ట్యాగ్స్, ఇది చాలా మంది క్రియేటర్స్ అయితే ఇప్పటికీ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలానే థర్డ్ వచ్చేసరికి అరిస్ట్.com, ఇది కూడా మనకి టోటల్ గా ఫ్రీయే. ఇక మనకి ఫోర్త్ వచ్చేసరికి శ్రీముష్ అనమాట, ఇది చాలా మంది తెలిసే ఉంటుంది. ఇందులో కూడా మనం ఫ్రీగా అయితే ట్యాగ్స్ కానీ ఇవంతా కూడా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఒక నేను కీవర్డ్ అయితే ఇస్తానమాట. ఈ కీవర్డ్ ఇచ్చేసి దాని యొక్క ర్యాంకింగ్ మొత్తం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే మనం అయితే సెర్చ్ అయితే చేద్దాం. ఇక్కడ నేను ఒక కీవర్డ్ అయితే ఇస్తున్నాను, అంటే మీరు ఏదైనా వీడియో చేయాలనుకోండి, ఆ చేయాలనుకున్న వీడియో యొక్క టైటిల్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేనైతే ఒక టైటిల్ అయితే ఎంటర్ చేస్తున్నాను, లైక్ హౌ టు మేక్ బిర్యానీ అని చెప్పి టైప్ చేస్తాను. ఆటోమేక్ బిర్యానీ అని చెప్పి టైప్ చేసి ఇక్కడ నేను తెలుగు అని పెడతాను. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు గోధన ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దానికంటే ముందు ఇక్కడ మీకు పైన యుఎస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండియాని కనుక సెలెక్ట్ చేసుకుంటే మన కంట్రీ యొక్క రిజల్ట్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు మనకి ఇండియా ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ గో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి మనకి బిర్యానీకి సంబంధించినటువంటి ప్రతి ట్యాగ్ కూడా మనకి ఇక్కడ అయితే వచ్చేసింది. సలాన్ ఫర్ బిర్యానీ అని చెప్పేసి ఉంది, అందులోనే ఇక్కడ గ్రేవీ ఫర్ బిర్యానీ అని చెప్పేసి ఉంది, వాట్ ఈస్ సలాన్ ఇన్ బిర్యానీ అని చెప్పేసి ఉంది, కేరళ ఫిష్ బిర్యానీ, సో గ్రేవీ ఫర్ వెజ్ బిర్యానీ. సో మీరు ఏ టైప్ చేస్తున్నారు అనే దాన్ని మీరు ఎంచుకుని ఈ యొక్క టైటిల్స్ మీరు మీ వీడియోస్లో అయితే పేస్ట్ అయితే చేసుకుని మీరైతే యూస్ చేసుకోవచ్చు ట్యాగ్స్ రూపంలోనే. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఐడియాస్ అయితే ఇస్తారు వీళ్ళు, ఇక్కడ చూడండి జనరల్ ఐడియాస్ అనమాట. ఇవి కూడా మనకి సెర్చ్ ర్యాంకింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. దీంట్లో నుంచి కూడా మీరైతే తీసుకుని ట్యాగ్స్గా కానీ లేదా టైటిల్గా కానీ మీరైతే యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇక్కడ ఇన్ని ట్యాగ్స్ వచ్చాయి కదా, మీకు ఇంకా కావాలంటే ఇక్కడ మీరు తెలుగు అనేది తీసేయండి. తీసేసి మళ్ళీ గో అని చెప్పేసి చేయండి. సో మళ్ళీ మీరు గో అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మళ్ళీ మీకు వేరే ట్యాగ్స్ వస్తాయి. చూసారా మళ్ళీ హౌ టు మేక్ బిర్యానీ, బిర్యానీ చికెన్, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, బిర్యానీ రెసిపీ, కొన్ని ట్యాగ్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది అనమాట. వీటిని అయితే మీరు సింపుల్గా యూస్ చేసుకుని మీ యొక్క ఛానల్ గ్రో అనేది ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదే టైటిల్ని నేను వేరే దాంట్లో కూడా అయితే వేచి చూద్దాం. ఒకసారి ర్యాపిడ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి వచ్చేసి ఇక్కడ జస్ట్ పేస్ట్ అయితే ఇచ్చేసేయండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ అనేది కదా, సెర్చ్ మీద క్లిక్ చేసేసేయండి. దీంట్లో కూడా మీకు చాలా ట్యాగ్స్ అయితే వస్తాయి చూడండి, హౌ టు మేక్ చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, సో బిర్యానీ రెసిపీ, చికెన్ దమ్ బిర్యానీ. సో ఇవన్నీ కూడా మీరైతే ఇక్కడ కింద కాపీ అయినది కదా, జస్ట్ మీరు కాపీ చేసుకుని మీ యొక్క ట్యాగ్స్ ఉంటాయి కదా దాంట్లో వెళ్ళి మీరు జస్ట్ పేస్ట్ కొడితే సరిపోతుంది. తర్వాత మనం ఇంకొక టూల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ జస్ట్ అన్నిటిలో కూడా సేమ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇక్కడ కూడా సేమ్ మనం ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియా అని చెప్పి టైప్ చేయండి, ఇండియా అని చెప్పి టైప్ చేసి ఇక్కడ ఇండియా వచ్చింది కదా. ఇక్కడ ఫైండ్ కీవర్డ్ అని చెప్పేసి క్లిక్ ఇచ్చేసాను, ఇక్కడ వెరిఫైయింగ్ అడుగుతుంది. సో మనకైతే ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు హౌ టు మేక్ బిర్యానీ, హౌ టు మేక్ బిర్యానీ హ్యాట్ హోమ్, హౌ టు మేక్ బిర్యానీ మసాలా. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు. ఓకేనా, ఇది 3 డేస్ అప్డేట్లో ఉందన్నమాట. అంటే 3 రోజుల క్రితంగా మనకి ఇవి ఇంత వాల్యూస్ అయితే మనకు సెర్చ్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అంతా ఉంటుంది అనమాట, మీరు ఇవన్నీ కూడా ఖాళీగా కూర్చొని సెర్చ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఈ క్వశ్చన్స్ కూడా సేమ్ అవే ఉంటాయన్నమాట. ఓకేనా, తర్వాత మనం శ్రీముష్లోకి అది వచ్చేద్దాం. శ్రీముష్లోకి అది వచ్చేసి ఇక్కడ జస్ట్ మళ్ళీ పేస్ట్ అయితే కొట్టేసి, ఇక్కడ కూడా యుఎస్ ఉంది, మనకి ఇక్కడ కూడా ఇండియా కావాలి కాబట్టి ఇండియా అని చెప్పి టైప్ చేయండి. ఇండియా అని చెప్పి టైప్ చేసి ఇక్కడ ఇండియా ఇచ్చేసి జస్ట్ సెర్చ్ కొట్టేసేయండి. ఇక్కడ కూడా మనకు సేమ్ అనమాట. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పెయిడ్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవి
చాలా తక్కువ రిజల్ట్ అయితే ఇస్తాయన్నమాట. ఇది మాత్రం మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. అన్న నాకు 100% రిజల్ట్ రాలేదంటే మనం ఇది ఏం చేయలేం. 100% రిజల్ట్ కావాలంటే కనుక మనం ఆ పెడిగర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే గాయ్స్, వీటిలో కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఇదంతా మనకి పెయిడ్ వెర్షన్ వస్తాయన్నమాట. మనకు జస్ట్ ఫ్రీ వెర్షన్ వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే చూపిస్తాయి. ఇవి మనకు సరిపోతాయి, ఎందుకంటే మనం ఫ్రీగా వాడుతున్నాం కాబట్టి మనకి ఎంత కొంత వస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీడియం వాల్యూమ్ ఉండేటువంటి ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ, లేదంటే లో కాంపిటీషన్ ఉండేటువంటి ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ యూజ్ చేయడం వల్ల మీకు ఎక్కువగా సక్సెస్ అయితే వస్తుంది. మీడియం వాల్యూ ఉండాలి, తర్వాత మనకి లో కాంపిటీషన్ ఉండాలి, వీటిని మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేయాలి. ఓకే గైస్, మీరైతే ఈ వెబ్సైట్ని చాలా ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్లీగా అయితే ఉంటాయన్నమాట. మనం జస్ట్ మన యొక్క టైటిల్ని దీంట్లో పేస్ట్ అయితే చేసేసి దాని నుంచి కొన్ని ట్యాగ్స్ అయితే మనం తీసుకుని మనం మన యొక్క వీడియోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలామందికి ఇంకో డౌట్ అయితే రావచ్చు, మరి పెయిడ్ వెర్షన్స్కి ఈ వెర్షన్స్కి తేడా ఏంటని చెప్పేసి అనుకోవచ్చు. పెయిడ్ వెర్షన్స్ వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే కొంత మనీ పెట్టేసి యూట్యూబ్ దగ్గర కానీ లేదంటే గూగుల్ దగ్గర కానీ కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని ప్రకారంగా ట్యాగ్స్ అవన్నీ ఇస్తుంటారు. ఇట్లా ఫ్రీ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయంటే ఆన్లైన్లో ఉండేటువంటి సెర్చ్ రిజల్ట్ని తీసుకొచ్చి వీళ్ళైతే మనకైతే ప్రజెంట్ అయితే చేస్తుంటారనమాట. సో ఫ్రీకి పెయిడ్కి ఈ మాత్రం డిఫరెంట్ అయితే ఉంటుంది. మీకు ఎలాగ అనిపించింది ఈ వీడియో అనేది కింద అయితే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్, బై.